మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. సార్ నమస్తే. సార్, కోరమండల్ యాక్సిడెంట్, ఆ ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో రకరకాల కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి సార్. ఎమోషనల్ యాంగిల్ లో మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇది సమ్మర్ అవ్వటంతో రకరకాల ప్రాంతాల వాళ్ళు రకరకాల ఏరియాస్ కి వెళ్ళటము, ఈ టైంని ఎంజాయ్ చేయటం అనేది జనరల్ గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు బయటపడడం, కొన్ని కొన్ని వస్తువులు బయటపడడం అనేది నిజంగా హృదయ విదారకంగా మారుతున్న సందర్భం అయితే కనపడుతుంది. ఒక అబ్బాయి తన కవితలు రాసుకున్నటువంటి పుస్తకాలు, అలాగే పెయింట్ చేస్తున్నటువంటి పుస్తకాలు, ఆ పుస్తకాలు దొరకటము, రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఈ పుస్తకాలు దొరకటం, ఎమోషనల్గా దీన్ని చూస్తే నిజంగా హృదయ విదారకంగా ఉంది సార్. దీని గురించి వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? యాక్చువల్గా నిన్న మనం చాలా డీటెయిల్గా మన ఛానల్లో చెప్పుకున్నాం ఒక్కొక్కరి సంఘటనలు. అంటే చాలామంది బతికిన వాళ్ళంతా ఇంటర్వ్యూస్ చేశారు కొంతమంది. ఆ బతికిన వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యామిలీస్ని కోల్పోయారు, ఒక జంట అయితే ఒక పిల్లల్ని కోల్పోయారు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఒక హస్బెండ్ అయితే భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. తర్వాత ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ చనిపోతే, అమ్మ నాన్న చనిపోతే పాప ఏడ్చి ఏడ్చి ఆ పాప చనిపోయింది. ఇలా ఇంకొక అతనైతే చెన్నైలో ఉంటాడు, బాలసోర్ అని ఆ జిల్లాలోనే జరిగింది ఇది. 14 ఏళ్ళుగా తన ఇంటికి వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతే ఆ కార్యాలయానికి వెళ్ళాడు, వెళ్ళి వస్తుంటే అతను చనిపోయాడు. సో 14 ఏళ్ళుగా రాని వ్యక్తి అమ్మ కోసం ఇచ్చి చనిపోయాడు. సో వాళ్ళ బ్రదర్ విపరీతంగా ఏడుస్తున్నాడు. ఇంకొక తండ్రి అయితే తన కొడుకు శవం ఎక్కడుందో ఇప్పటికి తెలియకుండా ఎతుకుతున్నాడు. ఇలా రకరకాల కథలు మనం వింటున్నాం. ఈ నేపథ్యంలో నిన్న అక్కడ ఆ ట్రాక్స్ని బాగు చేసే కార్యక్రమం చేశారు. 51 గంటల్లో ట్రాక్స్ని రెడీ చేశారు. దాదాపు 1500 మంది కార్మికులు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు పనిచేశారు. అప్పుడు ఒక డైరీ దొరికింది, ఒక బ్యాక్ ప్యాక్ ఉంది అక్కడ. బ్యాక్ ప్యాక్ నుంచి డైరీ ఇట్లా తెరిచిపడి ఆ ట్రాక్ మధ్యలో దొరికింది. అందులో బెంగాలీ భాషలో ఉంది. అది మగవాడు రాశాడా స్త్రీ రాశారా అని తెలీదు. మోస్ట్లీ మగవాడు రాసినట్టే ఉంది. ప్రియా అట్లాంటివి సంబోధించున్నారు. సో అందులో చక్కటి బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలతో పాటు ఐ లవ్ యూ అని క్యాప్షన్స్, దాని తర్వాత బెంగాలీ కవితలు కొన్ని ఉన్నాయి. అందులో నేను 3 చదివి వినిపిస్తాను. అందులో ఏంటంటే, చెదురుమదురుగా కనిపించే మేఘాల సన్నటి వర్షాన్ని, చెదురుమదురుగా కనిపించే మేఘాలు సన్నటి వర్షాన్ని కురిపిస్తాయి. మనం వినే చిట్టిగాదలే మనలో ప్రేమను వికసింపజేస్తాయి. ప్రియ, ప్రేమవై ఎల్లప్పుడూ నువ్వు నాకు కావాలి. నా మనసులో నువ్వు ఎప్పటికీ నిలిచిపోతావు. నేను నిన్ను ప్రతి నిమిషము ప్రేమిస్తుంటాను. నా హృదయం ఎప్పుడూ నీతోనే జీవిస్తుంది, నీతోనే మరణిస్తుంది. ఇలాంటి కవితలు బెంగాల్లో రాసి ఉన్నాయి. ఇది చూసి అందరూ బాధపడుతున్నారు. ఈ డైరీ ఉన్న వ్యక్తి, ఈ డైరీలో రాసిన వ్యక్తి ఈ ప్రమాదంలో మరణించారా లేకపోతే గాయపడి ఉన్నారా అనేది కూడా ఇంకా కన్ఫామ్ కాలేదు. సో ఇప్పుడు ఈ బయటకు వచ్చిన తర్వాత అందరూ ప్రేయర్ చేస్తున్నారు, వీళ్ళు బతుకుంటే బాగుండు అన్నట్టుగా. సో అందువల్ల ఇది సెన్సేషన్ అయింది అనమాట. అంటే ఒక వీటికి ఆ డైరీకి బ్లడ్ కూడా అయిపోయింది అక్కడ. సో అంటే మామూలుగా లవ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కలరా అని ఇట్లాంటి బుక్స్ ఉన్నాయి, లవ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కలామిటీ అలాగా. ఇది కూడా అలాంటిదే, ఒక పెద్ద ప్రమాదంలో ఒక ప్రేమ కథ అనేది కనబడడం అనేది చాలామందిని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కానీ, దాని ఇప్పుడు నేషనల్ మీడియాలో అన్ని టీవీలు కూడా దీన్ని ప్రసారం చేసాయి ఈ డైరీని. అంటే ఇది ఊహించడం, మనం ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఎన్ని రకాల జీవితాలు ఛిద్రమైపోతాయి పర్మనెంట్గా అనేది మనకు నెంబర్స్ మాత్రమే తెలుస్తాయి. కానీ హ్యూమన్ ఎమోషన్స్ దగ్గరికి వెళ్తే అనేక హృదయ విదారకమైన కథలు ఉంటాయి. పర్మనెంట్గా దాదాపు 2275 మంది చనిపోయారు, 1175 మంది గాయపడి ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. అందులో 100 మందికి సీరియస్గా ఉంది. అంటే చాలామంది కాళ్ళు పోయాయి, చేతులు పోయాయి, ముఖం అంతా డిస్టర్బ్ అయిపోయింది, పక్కటెముకలు ఇరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డ్రైవర్ కోరమండల్ డ్రైవర్ బతికాడు లక్కీగా, బట్ ఆయనకి పక్కటెముకలు ఇరిగిపోయి చెస్ట్ పెయిన్ అది వస్తుంది, బట్ మాట్లాడగలుగుతున్నాడు. సో అలాగా చాలామందికి జరిగాయి. లక్కీగా ఈ డ్రైవర్ ఉండడం వల్ల ఏమైందంటే కొన్ని విషయాలు తెలిసాయి మనకి. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినాకనే నేను లూప్లోకి వెళ్ళాను అని చెప్పాడు. ఆ గ్రీన్ సిగ్నల్ రావడానికి కారణం ఏంటి, అక్కడ ఎలక్ట్రానిక్ దీంట్లో డివైసెస్లో
మిస్టేక్ జరిగిందా లేకపోతే కావాలని చేశారా? అంటే లైన్ మెన్ కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. మరి ఎక్కడ తప్పిదం జరిగింది అంటే అక్కడ స్టేషన్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఆ రోజు ఉండాల్సిన అతను లేడనేది ఒక ఇది. కానీ ఇక్కడ ఏదో కుట్ర కోణం ఉందనేది రైల్వే మంత్రి కూడా చెప్పారు. అందుకనే సిబిఐ ఎన్క్వైరీ కూడా వేశారన్నమాట దీని మీద. సో సిబిఐ ఎన్క్వైరీ తర్వాత కానీ మనకు క్లియర్గా డీటెయిల్స్ తెలియదు. ఏదేమైనా గార్డు కూడా బతికాడు, ఎవరు గూడ్స్ గార్డు. మామూలుగా ఏంటంటే గూడ్స్ బండి ఆపినాక ఇమీడియట్గా గార్డు దిగి దాని భద్రతకు సంబంధించిన చెకింగ్ చేయాలి. అది దట్ ఇస్ ద స్టాండర్డ్ రూల్ అన్నమాట. అలాగే ఈయన కూడా అక్కడ గూడ్స్ నిలిపాక దాన్ని చెక్ చేయడం వెళ్ళి చెక్ చేస్తున్నాడు. అందువల్ల ఆయన బతికాడు, లేదా క్యాబిన్లో ఉంటే ఆయన కూడా చనిపోయేవాడు. అయితే ఆయనకు కూడా కొంత గాయాలయ్యి బట్ క్లియర్గానే ఉన్నాడు మాట్లాడుతా. అట్లాగే ఒక టీసీ కూడా ఏసీ ఫస్ట్ ఏసీ ఉంది, తర్వాత రెండు జనరల్ బోగీలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎట్లా అరుపులు ఎన్ని పడినాయి అవన్నీ కూడా టీసీ కూడా చెప్పాడు అన్నమాట. అలాగే ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉంది. ఏదేమైనా అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి దీని మీద సిబిఐ ఎన్క్వైరీ స్టార్ట్ చేయమని చెప్పారు. ఈ రోజు నుంచే సిబిఐ స్టార్ట్ చేసింది, చాలా స్పీడ్గానే వెళ్తుంది. సో మనకు త్వరగానే అసలు దీని వెనక ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. బట్ వందల కుటుంబాల జీవితాలు మారిపోయాయి, ఆల్ ఆఫ్ అ సడన్ ఒక నైట్లో అన్నీ జరిగిపోయాయి. మర్చిపోతామేమో ఇవాళ ఇది న్యూస్ చెప్పుకుంటాం, ఇంకొక వారం చెప్పుకుంటాం, బట్ మర్చిపోతాం. ఆ జీవితాల్లో ఎప్పటికీ ఇది మర్చిపోరు, ఆ జీవితాలు ఇంకా మారిపోయాయి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు బాధ్యత అయితే వహించే పరిస్థితి వాళ్ళేది. ఎందుకంటే రైల్వే మంత్రి మామూలుగా అయితే ఈ పాటికి రిజైన్ చేయాలి. ఈ రైల్వే మంత్రి ఉన్నట్టు కూడా ఇప్పటి వరకు మనకు తెలియదు. ఎందుకంటే బడ్జెట్ కూడా మెయిన్ బడ్జెట్తో కలిపేసి చాలా రోజులైంది. సపరేట్ రైల్వే బడ్జెట్ పెట్టుంటే మనకు రైల్వే మంత్రి అన్న కనిపించేవాడు, కనబడలేదు. అయితే ఏంటంటే ఇదే కోరమండల ఎక్స్ప్రెస్సే 21 ఏళ్లలో 4 సార్లు ప్రమాదానికి గురైంది. సో ఇది అతిపెద్ద ప్రమాదం. 30 ఏళ్లకు ముందు జరిగింది ఇంత పెద్ద ప్రమాదం. ఈ 30-40 ఏళ్లలో ఎప్పుడు కూడా జరగలేదు. సో దీనికి ఎవరు సమాధానం అయితే చెప్పే పరిస్థితి లేదు. కానీ వీళ్ళకి పునరావాసం కల్పించే వైపుగా ఇప్పుడు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి, ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఓన్లీ వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చే చేతులు దులుపుకోకుండా ఆ కుటుంబాలకి పర్మనెంట్గా ఇదే రైల్వేలోనే జాబ్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 320,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రైల్వే శాఖలో. కాబట్టి వీళ్ళ 1,000 మందికి జాబులు ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. ఆ రకంగా చర్యలు తీసుకొని జరుగుతుందంటారా? అందరూ కూడా ప్రెజర్ అయితే ఉందన్న, గవర్నమెంట్ మీద ప్రెజర్ ఉంది. రెండోది ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చేసే అవకాశం కనబడతా ఉంది. అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయిపోయారు చాలా మంది. సో ఎంతమంది కానీ అదే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు, లేదా ఏదైనా వాళ్ళు చేయగలిగిన ఉద్యోగాలు ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి ఏమన్నా వృత్తి కల్పించవచ్చు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానీ, లేదా వాళ్ళకి ఏదన్నా చిన్న షాపులు లాంటివి పెట్టించడం కానీ, వాళ్ళకి తగిన పద్ధతిలో చేయాలనుకుంటే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. స్టేట్ గవర్నమెంట్లు అయితే అందరికి కూడా ఇస్తున్నారు, డబ్బులు అయితే ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది, ప్రధానమంత్రి అత్యవసర నిధి నుంచి కూడా డబ్బులు ప్రకటించారు. కానీ పర్మనెంట్గా ఇవ్వాలనేదే అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదానీ లాంటి వాళ్ళు పిల్లల ఈ మొత్తం ఫ్యామిలీస్ పిల్లల్ని సంబంధించి నేను చూసుకుంటాను ఎడ్యుకేషన్ అని ముందుకొచ్చారు. సో అలాగే పెద్ద కంపెనీలు కూడా కలిసి చేయగలిగితే మాత్రం చేయొచ్చు. ఇది అందరూ చేయాల్సిన పని, ప్రభుత్వాలు మాత్రమే కాదు. అయితే ఇప్పుడు ఈ లెటర్ గురించి, ఈ బుక్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ వ్యక్తి మరి బ్రతుకున్నారో, ఇందాక మీరు చెప్పినట్టుగా బ్రతుకున్నారో చనిపోయారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. బట్ అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.